Hi friends, welcome back to our channel. Lokamata Parvati Devi, Parameswara Kumaradu, Sri Subramanyeswara Swami Varu. Ina, Bhula Kumlo, Yenu Pranta Lo Velisadu, Kuni Pranta Lo, Manavarupamlo, Dasanamiches Swami, Kuni Pradesa Lo, Serpa Karam Lono, Linga Karam Lono, Pujalu Andukuntu, Bhaktula Palita, Kongu Bangaranga, Kolive Muntaru. Anduku Purti Pinanga, Swami Vari. Swayambhu Murti Kanipinche Kshetram Okatunde Ade Palani Murugan Alayam Murugan Swami ki Maroka Pere Subramanya Swami Ade Palani Murugan Kshetram Aite Alayamlo Tazaga Oka Adbhutam Jarigindi Subramanyeswara Swami ki Alaya Pujari Harati Istunna Samayamlo Uhinchani Reetilo Swami Kallu Kadapadam Jarigindi ఇది మొదట చూసిన పూజారి యాదృచ్ఛికం అనుకున్నాడు. కానీ మరలా ఆ కళ్ళు తిరగడం చూసి మరో పూజారికి చెప్పగా వారు నిశితంగా గమనిస్తే అది నిజమేనని తేలింది. వెంటనే వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజంగా చూడలేని భక్తులు ఆ వీడియోలో అద్భుతాన్ని చూసి పరవశించిపోయారు. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంకి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని నేను చెప్పుకుందాం. అంతకుముందు మీరు కూడా ఆ మహాశివుని భక్తులైతే కామెంట్లో హరహర మహాదేవని తప్పక రాయండి. చాలా కాలం క్రితం ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం రావడం చాలామంది చూసేవాళ్ళు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన ఎవరు కూడా దానిని హాని తలపెట్టలేదు. ఇక ఆ తర్వాత కాలంలో చెరువులో నీరు పెరగడం వలన పుట్ట కరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు చెరువులో మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశం నుంచి ఏకశిలపై సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయటపడింది అని చెబుతారు. ఈ విగ్రహం సుమారు 2 అడుగుల ఎత్తుతో సృష్టి ఆకృతితో అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి దేహం సర్పం వలె పొలుసులతో కూడి ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు. ఆలయ ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. స్వామివారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్ఠి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. భక్తులకి శ్రీ పళని మురుగన్ అదేనండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సో విన్నారుగా ఈ స్వామి మహా అద్భుతాలు. మరి వీటి గురించి మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. ఇలాంటి అద్భుతాలు మీకు ఎక్కడైనా తారసపడ్డాయేమో మాకు చెప్పండి. చూశారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.